గుడ్ ఈవినింగ్ నమస్కారములు. ఈరోజు మనం చర్చించేటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలించడం జరిగింది. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మనం రెండు అంశాలను గుర్తుపెట్టుకుంటే 2014 ఏదైతే విభజన అయిందో అప్పటి నుంచి అమలు చేయవలసినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను అమలు చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. 10 సంవత్సరాలు హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి వివిధ రాజకీయ కారణాలు, రకరకాలైనటువంటి విషయాల మీద చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ పరిపాలన మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అద్భుతమైన పరిపాలన చేస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారు, కానీ అక్కడనే పప్పులు కాలేస్తూ ఉన్నారు. విద్యుత్ రేట్లు, అదేవిధంగా ఆర్టీసీ రేట్లు, అదేవిధంగా మందు, రకరకాలైనటువంటి ఏదైతే హామీలు చెప్పారో హామీలకు విరుద్ధంగా పోతూ ఉన్నారు. ఏ రోజైతే అప్పుడైతే తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈమెయిల్ పెట్టి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వద్దని, అప్పు ఇవ్వద్దని ఉన్నటువంటి అన్ని సంస్థలకు లెటర్లు రాసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే అప్పుల కోసం చేయి చాస్తూ అందరినీ కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది అనుభవం మీదనే వస్తుంది తప్ప కేవలం డైరెక్ట్గా అందులో సీట్లో కూర్చోబెడితే ఉల్లి కీరటమైనటువంటిది ముఖ్యమంత్రి పదవి. అది ఎందుకంటే ఆయన సొంత పార్టీ కాబట్టి దాన్ని ఆయన నడుపుతున్నాడు, నడిపడానికి హెడ్సప్ కొన్ని విషయాలను మేధావులు, అదేవిధంగా అనుభవజ్ఞులు వాళ్ళు చెప్పిన మాటలు విని చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక చాలా విషయాలను మనం గమనించుకున్నట్లయితే దాంట్లో అవగాహన లేకుండానే హామీలు ఇచ్చేశారు. ఇక పెన్షన్ విధానాన్ని, రకరకాలైనటువంటి విషయాల మీద అవగాహన లేక ఇచ్చారని చెప్పి సలహాదారులు చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పాడు, ఇప్పుడు మాట మార్చి వేరే విధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇక కేంద్ర ప్రభుత్వ పరిస్థితిలో కేంద్రము ఎందుకు ఆ విధంగా చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కానీ లేక పోలవరం నిధులు కానీ ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులను ఎందుకు ఆ విధంగా చేస్తుందని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ చేసేటువంటి పరిపాలన చేసేటువంటి వ్యక్తి చట్టాలకు, రూల్ ఆఫ్ లాకు, అదేవిధంగా ఈ యొక్క మనం చేసేటువంటి చట్టాలు రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేదా అనేది గమనించకుండా చట్టాలను చేయడం, కోర్టుకు వెళ్ళడం, రకరకాలైనటువంటి పరిస్థితులు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక కాంట్రాక్టర్కు ఏ ప్రభుత్వైనా సరే అగ్రిమెంట్ చేసి పలాంటి వర్క్ అలాట్ చేసినప్పుడు వచ్చే ప్రభుత్వం దాన్ని గౌరవించి దాంట్లో చేయాల్సిన బాధ్యత ఉంటుంది, కానీ ఆ విధంగా చేయడం లేదు. గతంలో జరిగిన టెండర్లను ఇంకా రకరకాలైన అన్ని రద్దు చేయడం, ఈ యొక్క అమరావతి భూములు ఇచ్చిన రైతులకు కూడా ముందు చేసి చూపించడం, కోర్టుకు వెళ్ళడం, రైతులు ఇప్పుడు ఏకైక మార్గం కోర్టు తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి సామాన్యుడైన ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఒకటే పద్ధతిలో వెళ్ళినప్పుడే మనకు రూల్ ఆఫ్ లాను ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్లోకి నెట్టివేయబడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సైడ్ ఏమో ఆర్థిక పరిస్థితులు, ఒక సైడ్ రాజకీయ పరిస్థితులు. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఆదర్శ భావాలతో పనిచేసినట్లయితేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఒక రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయి వల్ల లాభం వచ్చేదానికి ఏదైనా ఉత్పత్తి లేదా ఇంకొకటి చేస్తే ఉంటుంది. ఆ రూపాయి ధర్మంగా
స్త్రీగా అమ్మఒడి అది ఇదని ఖర్చు పెడితే అది ఆదాయం రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఉన్న డబ్బులన్నీ అప్పు చేసి అప్పుకు వడ్డీ కట్టలేని పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇక మనం అక్కడ ఆ విషయం గమనించుకున్నట్టు తెలంగాణలో పెన్షన్లు ఇవ్వడానికి కానీ జీతాలు ఇవ్వడానికి కానీ డబ్బులు లేవు. అది ఎంతో లేట్గా ఇస్తున్నారు. దాని కాకుండా కేటీఆర్ ఇటీవల చెప్తున్నారు, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం, మమ్మల్ని చూసి అందరు నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. కేవలం ఆ మాట సరైనది కాదు. ఎందుకంటే హైదరాబాదులో ఉన్నటువంటి ల్యాండ్ ధరలు కానీ, అదేవిధంగా ఆదాయం కానీ, ఐటీ హబ్బులు కానీ గత పాలకులు ఎవరెవరైతే అన్ని అభివృద్ధి చేశారో దాని ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ శక్తికి మించినటువంటి అప్పులు చేసినటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు పోవడం వల్ల ఈ విధమైన పరిస్థితి దాపురించింది అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్లు, ఎఫ్ఆర్బిఎం, అదేవిధంగా కేంద్ర రిజర్వ్ బ్యాంకు నిబంధనలు, మనం ఎంత అప్పు చేయాలి అనేటువంటి స్పష్టంగా ఉన్నప్పటికీ దాని మీద ఒక కన్నేసి కేంద్ర ప్రభుత్వం ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు లేదా గట్టిగా ఇవ్వడం లేదు. ఇప్పుడు కొద్దిగా తెలంగాణలో కాగ్ అనేటువంటిది ఈ యొక్క ప్రాజెక్టులో 20,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎస్టిమేట్లు లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. అది సహజమైనదే. మన భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా సవ్యంగా ఏదైతే అంచనా వ్యయంతో పాటు కంప్లీట్ అయిన దాఖలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఎంతో ఎన్నో ప్రాజెక్టులను తెలంగాణకి ఇచ్చాం అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఒక ఏదైనా సరే 60% ఇచ్చినప్పుడు 40% కేంద్రం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ 60% కూడా డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో జరుగుతూ ఉంది. ఇటీవలనే ఒక ముఖ్యమంత్రి గారు ఒక నినాదాన్ని పెట్టాడు, దేశ్ కీ నేతా బన్నే కే లియే ఓ పర్యటన, ఇండియా మే ఫిర్నే కే లియే సబ్ పార్టీ పొలిటికల్ వాలా కే బులా కే సబ్ కుచ్ కర్నే కే లియే కోషిష్ కర్ రహే, వో హాట్స్ ఆఫ్ కర్నే కే లియే, బట్ దేశ్ కీ నేతా బన్నే కే లియే ఉస్కు పైలే అప్నా స్టేట్ కే లియే కామ్ కర్నా చాహియే, బాద్ మే ఉస్కు జానా, ఇధర్ కా జో భీ హై వో స్టేట్ మే, దోనో స్టేట్ మే బహుత్ ప్రాబ్లమ్స్ మే హై, వో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అగర్ పైలే 3 4 5 పైలే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి బన్నే కే బాద్ వో భారత్ భారత్ ఇండియా మే కహీ జాగా మే సిటీ మే వో ఇస్కా హోర్డింగ్ మిలా హోర్డింగ్ లగా దియా, కైకూ లగా రే బోలే తో బడా బడా అడ్వర్టైజ్మెంట్ దియా వో పేపర్ మే, అభి భీ అడ్వర్టైజ్మెంట్ దే రే, ఉస్కా పైసా కిస్కా హై, ఏ గవర్నమెంట్ కా హై, గవర్నమెంట్ బోలే తో పబ్లిక్ హై, అభి ఏ స్పెషల్ ఫ్లైట్ స్పెషల్ పూరా ఉస్కా సాలరీ లే రే, उसमें मुख्यमंत्री उधर का मिनिस्टर CMLA सब लोगों को सैलरी ले रहे, वो प्रजा सेवा के लिए सैलरी नहीं लेना, गौरव वेतनम इज रेस्पेक्टेबल सैलरी थोड़ा लेना, मगर ये लोग पूरा पैसा ले रहे सैलरी ले रहे, सैलरी लिया तो पब्लिक सर्वेंट होता, अगर सैलरी नहीं तो भी पब्लिक होता, कॉमन मैन जैसा है वैसा ही उसका रूल्स रहता, इसको ऐसा नहीं कर रहे, उसको ये लोग पूरा इसको हैंडल में लिख के ये एडमिनिस्ट्रेशन बना के काम कर रहे हैं, ये पब्लिक के लिए बहुत नुकसान है। और एक पॉइंट भी बोलता हूँ, जो भी है अपुल बोल गए वो क्रेडिटर्स इसमें इंटरेस्ट भरने के लिए बहुत पैसा चले जाते हैं, उसमें अपना कितना कितना इनकम है उससे आधा को ज़्यादा इसका चला जा रहा है, फिर अर्धा में क्या बनते, जॉब्स दे तुम बोल रहे, वो दे तुम ये दे तुम क्यों बोले, तो नजदीक में इलेक्शंस आने के संभावना है, ये कॉमन रूल आए तो इलेक्शन जो जल्दी आता,
ये रूल के लिए अभी नो नोटिफिकेशन दे के पूरा जॉब दे तू बोल के बोल रहे। इधर का एक एडवाइजर है पीके, पीके इज टेकन टू क्रोर्स ऑफ रुपी फॉर फीस, बट इट इज अ सपोर्ट टू एनी पॉलिटिकल पार्टी इज अ विन। बट मिस्टर जगनमोहन रेड्डी टोल्ड दैट इज द पार्टी इज ओनली सपोर्ट, बट फुल्ली दैट मैन बोले तो वो सीट्स इतना नहीं आया, उसका थोड़ा सपोर्ट है बोल के बोला। वो तो सत्यानाश कर दिया, वो पी के वॉलेंडर वो ये लगा के उसका बहुत प्रॉब्लम कर दिया। अभी थोड़ा बेनिफिट होगा इसका, मुख्यमंत्री इसका मिनिस्टर सब काम करे तो चलते है, मगर वो ऐसा नहीं कर रहे। वो भी है एक ही आदमी, ये नियंता पालना है वो ये देखना बोल के हम लोग को। मेरा नाम वही चंद्रकेश्वर रेड्डी, सोशल सोशल एक्टिविस्ट एंड विश्लेषण तेलुगु एंड इंग्लिश हिंदी में हम लोग बात करने वाला है। नमस्ते, इस पब्लिक अवेयरनेस प्रोग्राम के लिए हम लोग को जाने के लिए सोच के अभी बनने के है। नमस्ते, धन्यवाद।